हेलो गाइस, वेलकम टू श्रुति वर्ल्ड। सो अंदर की हैप्पी मॉर्निंग फर्स्ट ऑफ ऑल। एंड ई रोज वोटिंग पर्सेंटेज एवर ए पोजिशन लो उन्नारो चूसुकुंदाम। फर्स्ट ऑफ ऑल मन चैनल फर्स्ट टाइम चूस्तुन्नारा, चूस्तूने उंटारु, सो वेंटने सब्सक्राइब चेसुकोंडि, अलागे पक्कन उन्न बेल ऐकॉन क्लिक चेयंडि। ना रिव्यू नच्चिते मात्रं ओक लाइक कोट्टि स्टार्ट चेयंडि। पात वाळ्ळु कोत्त वाळ्ळु कूडा लाइक कोट्टोच्चु, दानिकि एं पेद्द नेरं एं कादु अदि। सो मोत्तानिकि एवर ए पोजिशन लो उन्नारो चूसुकुने मुंदु निन्न आट पर्सेंटेज लो एवर्दि बागा उंदि ओटिंग प्रकारं चूसुकुंटू ओटिंग तो पाठ चेप्पुकुंटू वेल्दाम। सो रेवंत टॉप प्लेस लो उन्नाडु 23% तो। निन्न रेवंत गेम चाला जेन्युइन गा अनिपिंचिंदि, एक्कुवगा अटाकिंग मोड लोकि वेल्ललेदु, तन गेम तन आडुकुंटू चाला जेन्युइन गा अनिपिंचाडु, काबट्टि रेवंत टॉप प्लेस लोने कोनसागुतू वस्तुन्नाडु 23% तो। अयिना सरे रेवंत नि कोट्टेवारु एवरु नाकु चेप्पंडि। सो रेवंत दि टॉप प्लेस लो फस्ट प्लेस लो सिंहासनं मीद फस्ट प्लेस लो इट्ला वेसुकोनि कूर्चुन्नाडु। 23% లో రేవంత్ టాప్ లిస్ట్ లో ఉంటే సెకండ్ ప్లేస్ లో శ్రీహాన్ ఉన్నాడు 13% తో। శ్రీహాన్ ఓకే ఓకేగా ఆడాడు, అంతగా కనిపించలేదు। అండ్ థర్డ్ ప్లేస్ లో గీతు ఉంది 8% తో। ఫోర్త్ ప్లేస్ లో మెరినా ఉంది 6% తో। ఇక్కడ గీతు పుణ్యమాని, మెరినా నిన్న గేమ్ చాలా బాగా ఆడింది, బాగా అగ్రషన్ ని చూపించింది, తన గేమ్ ని తాను ఆడుకుంటూ జెన్యున్ గా కనిపించింది, కాబట్టి ఓటింగ్ బ్యాంక్ అనేది రిజమ్ రాకెట్ వేసుకొని పైకి దూసుకెళ్ళింది। సో అలా మెరినా ఫోర్త్ ప్లేస్ లో ఉంటే ఫిఫ్త్ ప్లేస్ లో ఇనియా ఉంది। ఇనియా అయితే ఇక ఆడపులు చెప్పాల్సిన అవసరమే లేదు, అసలు ఇనియా అండ్ రేవంత్ వీళ్ళ కాంబోనే హిట్ కాంబో। ఎందుకంటే ఉమెన్స్ లలో ఉన్న లేడీ కంటెస్టెంట్లలో టాప్ టఫ్ ప్లేయర్ ఎవరు అంటే ఇనియా। సో యాజ్ యూజువల్ గా అబ్బాయిలో చూసుకుంటే రేవంత్. సో వీళ్ళిద్దరి కాంబో హిట్ అవ్వకుండా ఎలా ఉంటుంది చెప్పండి। సో అలా ఇనియా ఓటింగ్ పర్సంటేజ్ కూడా జుమ్మని పైకి వెళ్ళింది। సో అలా ఇనియా తన ఓటింగ్ బ్యాంక్ ని మళ్ళీ పాత ఓటింగ్ బ్యాంక్ ని పుంజుకుంది అని అనిపించింది। సో అలా 5th ప్లేస్ లో ఇనియా ఉంటే 6th ప్లేస్ లో ఆదిరెడ్డి 5.6% తో ఉంటే, 7th ప్లేస్ లో ఆదిత్య 5.5% తో ఉండడం జరిగింది। అండ్ 8th ప్లేస్ లో రోహిత్ 5.1% తో ఉంటే, 9th ప్లేస్ లో ఫైమ 5% తో ఉంది, ఆ తర్వాత ఫైమ తర్వాత కీర్తి 4.8% తో, 10th ప్లేస్ లో ఉంటే ఇక 11th ప్లేస్ లో వచ్చేసి శ్రీ సత్య ఉంది 4.5% తో, ఆ తర్వాత శ్రీ సత్య తర్వాత రాజ్ 4.3% తో ఉంటే, సూర్య 12th ప్లేస్ లో శ్రీ సత్య ఉంది, 13th ప్లేస్ లో సూర్య ఉన్నాడు 4.2% తో। అండ్ లీస్ట్ లో వచ్చేసి వాసంతి ఉంది 4% తో 14th ప్లేస్ లో। సో మొత్తానికి శ్రీ సత్య, రాజ్, సూర్య అలాగే వాసంతి ఈ 4 మెంబర్స్ డేంజర్ జోన్ లోనే ఉన్నారు। ఎందుకంటే వీళ్ళందరి ఓటింగ్ పర్సంటేజ్ 23, 13, 7, 8, 6, ఇప్పుడు పెద్దగా ఓటింగ్ అయితే అందరం పంచుకోవట్లేదు, అంత ఓటింగ్ ఎక్కువగా రేవంత్ కి వెళ్ళిపోతుంది 50% వెన్ కంపేర్ టు దీస్ ఆల్। సో ఓన్లీ రీసెంట్ గా ఉన్న ఈ లిస్ట్ లో ఉన్నది ఎవరు అంటే శ్రీ సత్య, రాజ్, సూర్య, వాసంతి అని చెప్పుకోవచ్చు। సో ఓటింగ్ మారాలి అంటే వాళ్ళ ఆట తీరు మారాలి, వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ ని పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా ఆటలో మెరుగుపరచుకోవడం, అలాగే ఆటలో ఇంప్రూవ్మెంట్ అనేది చూపిస్తే ఖచ్చితంగా। ఫర్ ఎగ్జాంపుల్ మెరినా నిన్న గేమ్ చాలా బాగా ఆడింది, కాబట్టి తన ఓటింగ్ ఇట్లా జుమ్మని రాకెట్టుకొని పైకి ఎదిగిపోయింది। సో అట్లా పెరుగుతుంది। సో మెరినాతో పాటు రోహిత్ కూడా మెల్లిమెల్లిగా పైకి ఎక్కుతూ వస్తున్నాడు। మొత్తానికి రోహిత్, మెరినా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు అని చెప్పొచ్చు, బికాస్ ఆఫ్ ఓన్లీ గీతు। ఇది ఓటింగ్ పర్సంటేజ్। సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటారు, మేము ఎప్పుడైనా కామెంట్ చేయండి। నా రివ్యూ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ, అండ్ ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి।